నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. మరి వాల్టి హెల్త్ టైంలో థైరాయిడ్ అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ సమస్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి పాజిటివ్ హోమియోపతి నుంచి డాక్టర్ ప్రణీత గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి మీరు కూడా ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నట్టయితే స్క్రీన్ పైన కనిపించిన నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి డాక్టర్ ప్రణీత గారు. నమస్తే అండి. సో ముందుగా థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ యొక్క రావడానికి గల కారణాలు ఏంటండి? థైరాయిడ్ అనేది ఒక చిన్న గ్రంథి అండి, మనకి గొంతు భాగంలో ఉంటుంది, బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సో ఈ గ్రంథి అనేది దాని యొక్క ముఖ్య దాని పనితీరు కానివ్వండి. సో అది పరిగణలోకి రావటానికి అది మూత్రంగా పనిచేసేది మాత్రం ఒక పిట్యూటరీ గ్లాండ్ అనేది మెదడు భాగంలో ఉన్న గ్లాండ్ పనితీరుపై ప్రభావితంగా పడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది మెటబాలిజం అనేది బాడీలో అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో ఆ ఆహారం కూడా ప్రతి అవయవాల్లో ఎలా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అండ్ ఆ ప్రతి ఆర్గన్ కూడా ఎలా ఫంక్షనింగ్ అవుతుందో, సో వీటిని మనకి బ్యాలెన్స్ చేయడానికి ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఇలా థైరాయిడ్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క పనితీరుని బట్టి ప్రభావితమైన తర్వాత మనకి థైరాక్సిన్ అనేది హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, లేదా జనరేటరీ ఫ్యాక్టరీస్ కానీ అలాంటి టెండెన్సీస్ కానివ్వండి, లేదా మారుతున్న జీవన విధానాల బట్టి కూడా స్టేషనరీ హ్యాబిట్స్ వల్ల ఇన్యాక్టివిటీ లెవెల్స్ కూడా తగ్గిపోవడం వల్ల, లేదా మెటబాలిక్ రేట్ ఎక్కడైనా తగ్గడం వల్ల కూడా మనకి జనరల్లీ ఇలా థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కడైనా ఎక్కువ కానీ తక్కువ కానీ అవటం జరుగుతూ ఉంటుంది. సో ఆ లెవెల్స్ని కండిషన్ బట్టి చూసుకుంటే ఒకవేళ థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కువ హైపర్గా ప్రొడక్షన్ అయిన వల్ల మనం దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాము. సో ఎప్పుడైతే ఆ ప్రొడక్టివిటీ తగ్గుతూ కనిపిస్తూ ఉంటుందో, సో దాన్ని మనం హైపోథైరాయిడ్ అంటాం. సో ఇలా రెండు మనకి రావడానికి జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఇతర కారణాలు కూడా అంటే ఇతర లక్షణాలని బట్టి కూడా ఆటోఇమ్యూన్ కండిషన్స్ వస్తూ ఉంటాయి. హషిమోటో థైరాయిడైటిస్ అంటాము, లేదా గ్రేవ్స్ డిజీజ్ అంటాము, లేదా గాయిటర్ అంటే గ్రంథి స్వెల్లింగ్ కనిపించడం మనకి గొంతు భాగంలో, లేదా నాడ్యులార్ గాయిటర్ కానీ అంటే జస్ట్ గాయిటర్ ఒక గ్లాండ్ ప్రకారం కాకుండా జస్ట్ మనకి గడ్డల్లాగా పెరిగిపోవడం కానీ ఇర్రెగ్యులర్గా, సో ఇలాంటి కండిషన్స్ కూడా దారితీస్తూ ఉంటాయి. సో వీటికి మనము కారణాలు అన్నట్టు చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్లీ మన ప్రెసెంట్ జనరల్ లైఫ్ స్టైల్స్లో ఎక్కువగా స్టేషనరీ హ్యాబిట్స్ ఎక్కువ అలవాటైపోయి గంటల తరబడి మనం కూర్చుని చేసే పని తీరుని బట్టి ఎక్కడ ఇన్యాక్టివిటీ లెవెల్స్ కూడా ఎక్కువ అవుతున్న వల్ల కూడా ఇక్కడ ప్రాపర్గా ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదా డైట్ కూడా ప్రాపర్ హెల్దీ డైట్ కాకుండా ఫైబర్ కంటెంట్ కూడా కాకుండా కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ అవుతుంది. సో లేదా జంక్ ఫుడ్స్ కూడా ఎక్కువ అలవాటు అవుతున్నాయి. సో ఇలా మారుతున్న జీవన విధానాన్ని బట్టి యాంగ్జైటీ లెవెల్స్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ కూడా, సో ఇవి ఎలా పెరుగుతూ కనిపిస్తూ ఉంటున్నాయో దానివల్ల మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది. అంటే ఈ గ్రంథి పనితీరు తగ్గిపోవడం వల్ల మనకి హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ ఇతర లక్షణాలు కూడా కనిపించడం అనేది రావడానికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. ఓకే అండి, కాల్ తీసుకుందాం. రాజమండ్రి నుంచి నాగదేవి గారు కాల్ చేస్తున్నారు. నాగదేవి గారు, డాక్టర్ ప్రణీత గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఓకే, అయితే థర్డ్ మంత్ బాగాలేదు, హార్ట్ బీట్ అది లేదు అని బిఎంసీ చేసి తీసేశారండి. ఓకే, అలాగే సెకండ్ టైం మళ్ళీ 3 మంత్స్ పూర్తయ్యాక మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందండి. మళ్ళీ 7th మంత్ వచ్చాక కదలిక లేదండి. అయితే 6th మంత్ స్కాన్ లో అది నార్మల్ గా ఉన్నాయి, అన్ని హార్ట్ కిడ్నీస్ అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయండి. మళ్ళీ 7th మంత్ లో హార్ట్ బీట్ ఆగిపోయిందండి. బిడ్డ తిరగడం నాకు తెలియలేదు, అందుకని హాస్పిటల్ కి వెళ్ళలేదు నేను. అయితే 10 డేస్ తర్వాత వెళ్ళాను, హార్ట్ బీట్ ఆగిపోయింది, తీసేయాలన్నారండి. తీస్తే గానీ ఏమీ చెప్పలేము అన్నారు. అయితే తీసిన తర్వాత బొట్టు పేగు దగ్గర చాలా సన్నంగా ఉందండి, రక్తం సరఫరా అవ్వలేదు అన్నారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి, మరి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మళ్ళీ ఏం చేయాలో చెప్తారని ఫోన్ చేశాను. ఇప్పుడు మీకు ఇలా 2 సార్లు జరిగినప్పుడు మీకు థైరాయిడ్ టెస్ట్ చూసుకున్నారా? మీరు థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నామండి, ఏం లేదన్నారు. షుగర్ టెస్ట్ కూడా చేయించుకున్నాం, షుగర్ కూడా ఏమీ లేదన్నారు. ఓకేనమ్మా, మీరు చెప్పేది కండిషన్ని బట్టి మీరు ఫస్ట్ మీరు డిఎన్సీ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ 3 మంత్స్ తర్వాత మీరు కన్సీవ్ అయ్యాను అంటున్నారు. సో ప్రాపర్గా మనకి ఏంటంటే ఇలా ఎప్పుడైనా మనకి సడన్లీ అబార్షన్ జరిగినప్పుడు లేదా డిఎన్సీ అయినప్పుడు ఇమీడియట్లీ మనకి 3 మంత్స్ లెవెల్లో అలా గ్యాప్ ఉండకూడదమ్మా. సో ఒక 6 మంత్స్ వరకు ప్రాపర్గా న్యూట్రిషన్ డైట్ కూడా తీసుకోవాలి, బికాస్ బ్లడ్ లెవెల్స్ ఎలా తగ్గుతూ కనిపిస్తుంటావు హిమోరేజిక్ కండిషన్ వల్ల. సో అబార్షన్ అయిన తర్వాత ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా అవసరం పడుతుంది. సో
సో దాని తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే న్యాచురల్గా అవటం కూడా చేసుకోవచ్చు. బట్ ఇమీడియట్లీ అయిన తర్వాత కూడా మీరు గ్రోత్ కూడా కనిపించింది అంటున్నారు. ఇమీడియట్లీ 7th month అయిన తర్వాత మీకు అది మళ్ళీ హార్ట్ బీట్ తగ్గింది అని చెప్తున్నారు. సో ఒకసారి ఆ టైంలో కాకుండా ఎవ్రీ మంత్లీ అలా ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి. థైరాయిడ్ లెవెల్స్ కూడా ప్రెజెంట్లీ ఇప్పుడు ఒకసారి మీరు ప్రొఫైల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు కూడా థైరాయిడ్ ఏమైనా ఉందా లేదా ఒకసారి స్కాన్ కూడా చూడండి. నీటి బుడుగులు ఏమైనా ఉన్నట్లుంటే కూడా మనకి కొద్దిసార్లు ఇలా ఆబ్స్ట్రక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది, ఒకవేళ అండం పెరిగిన తర్వాత కూడా. సో అలాంటి కండిషన్స్ ఏవైనా మధ్యలో మనకి ఎక్కడైనా ఆబ్స్టకల్స్ లాగా తయారవుతున్నాయా లేదా యూట్రస్ కండిషన్ కూడా ఎలాంటి కండిషన్లో ఉంటుంది అనేది కూడా తెలుస్తుందమ్మా. సో దాంతోపాటు ఒకసారి స్కాన్ తీసుకుని మీకు దగ్గరలో ఉన్న పాజిటివ్ బ్రాంచ్ని సంప్రదించండి. ఇలా మళ్ళీ రాకుండా కూడా న్యాచురల్గా మీకు ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకోవాలి అండ్ మెడిసిన్స్ కూడా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు సో దట్ మీరు నెక్స్ట్ మీరు కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా న్యాచురల్గా మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తప్పకుండా ఉంటాయి. ఓకే అండి డాక్టర్ గారు, మనం 2 types ఆఫ్ థైరాయిడ్ కండిషన్స్ చూస్తున్నాం, హైపోథైరాయిడ్ అదేవిధంగా హైపర్ థైరాయిడ్. అంటే ఈ రెండు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు థైరాక్సిన్ లెవెల్స్ మనకి ఎక్కువగా వచ్చినప్పుడు మనకి హైపర్ థైరాయిడ్ అంటామండి. సో హైపర్ థైరాయిడ్లో ఏమవుతుందంటే టీఎస్హెచ్ లెవెల్స్ అనేది తగ్గువ అవడం జరుగుతూ ఉంటుంది. టీఎస్హెచ్ లెవెల్ అనేది మనకు ఒక ప్రధాన హార్మోన్ అనమాట, థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి ఇది సెక్రీట్ అయ్యే గ్లాండ్. సో ఎప్పుడైతే టీఎస్హెచ్ లెవెల్స్ పడిపోవడం జరుగుతూ ఉంటుందో బాడీ యొక్క యాంగ్జైటీ లెవెల్స్ అనేది పెరుగుతూ కనిపిస్తుంటాయి. సో గుండె దడ అవ్వటం కానీ లేదా మెటబాలిక్ రేట్ అనేది పూర్తిగా పడిపోవడం కానీ, సో దానివల్ల బరువు తగ్గ పడిపోవడం అంటే మనకి సడన్గా చూస్తూ ఉంటాం కొంతమందిలో వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళు సన్నబడిపోతూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో కూడా ఎక్కువ ఆకలి అవుతున్నా కానీ కూడా బరువు పెరగకపోవడం కానీ, సో దానివల్ల గుండె దడ ఎక్కువైపోయి చెమటలు రావడం కానీ, అండ్ కొంతమందికి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అంటే మెడిసిన్స్ అది సరిగ్గా వాడకపోయేసరికి గ్లాండ్యులర్ కండిషన్ కూడా కనిపిస్తుంది, అంటే గ్లాండ్యులర్ స్వెల్లింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం గాయిటర్ అంటాము. సో ఇలా హైపర్ థైరాయిడ్ లక్షణాలు కనిపించేస్తాయి. అదే మనము హైపోథైరాయిడ్లో చూసుకుంటే టీఎస్హెచ్ లెవెల్స్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో అది నార్మల్ లెవెల్స్ కన్నా ఎక్కువ అయిపోయేసరికి హెయిర్ ఫాల్ రావడం కానీ, ఒబేసిటీ లక్షణాలు, బరువు పెరిగిపోవడం కానివ్వండి, లేదా స్కిన్ కూడా డ్రై అయిపోయి మనకి హైపర్ పిగ్మెంటేషన్ అంటే ప్యాచెస్ ఇర్రెగ్యులర్గా ఆన్ ద ఫేస్ కానీ చేతుల్లో కాళ్ళల్లో ఇర్రెగ్యులర్గా పిగ్మెంటేషన్ రావటం కానీ, సో దానివల్ల ఒక్కోసారి మనకి మహిళల్లో ముఖ్యంగా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా కనిపించేస్తాయి. కంప్లీట్గా యాబ్సెన్స్ ఏమైనా జరుగుతుంది లేదా రావటం కూడా ఇర్రెగ్యులర్ కాకుండా రాస్తుంటుంది. సో అలాంటి కండిషన్ కానివ్వండి, లేదా హెయిర్ ఫాల్తో పాటు ఎక్కువగా స్కిన్ కండిషన్ కూడా డ్రై ఉండేసరికి మనకి స్కిన్ ఎరప్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు హైపోథైరాయిడ్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే అండి, కాల్ తీసుకుందాం. నల్గొండ నుంచి పుష్పలత గారు కాల్ చేస్తున్నారు. పుష్పలత గారు, డాక్టర్ ప్రణీత గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. నాకు థైరాయిడ్ అండి, నేటి పుడుగులు ఉన్నాయండి, మ్యారీ వైట్ టీఎస్ఎల్కి. ఓకే, నేటి పుడుగులు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ కావట్లేదు అని చెప్పారండి. సో మందులు వాడారమ్మా మీరు? అజాలో ఉన్న హాస్పిటల్ వాడుతున్నారండి ప్రెసెంట్. థైరాయిడ్కి ఏ మందులు వాడుతున్నారు? ఏం తెలియదండి, ఒక మెడిసిన్ అయితే ఇచ్చారు. ఎంత డోసేజ్ అమ్మా, మీకు ఐడియా ఉందా? 1.0 చెప్తానండి. ఓకే ఓకే, సో 12.5 ఉండి ఉంటుంది మీకు. సో మెడిసిన్, సో మెడిసిన్ డోసేజ్ని బట్టి ఏంటండి, ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ చూసుకోండి. సో ఫాలిక్యులర్ స్టడీ అంటే ఎప్పుడైతే మనకి అండాశయాల నుంచి అండం విడుదల అవుతూ ఉంటుందో, సో వాటి మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది. సో మీకు ఒకసారి ప్రెగ్నెన్సీ అని ప్లాన్ చేసుకోవడానికి, మీరు ఒకవేళ ప్లాన్ చేయడానికి ఏమైనా అనుకున్నట్లయితే మీరు ఒకసారి పాజిటివ్ అమృతి బ్రాంచ్ని సంప్రదించండి. ఏ విధంగా ఇలా అండం మెచ్యూరిటీ అవుతుంది, ఎలా విడుదల అవుతుందో అనేది క్రమం ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. బికాస్ 3 years అయింది అంటున్నారు మ్యారేజ్ అయ్యి మీరు. సో అలా మీరు ఫాలిక్యులర్ స్టడీ కూడా చేసుకున్నట్లయితే దాంతోపాటు మీ వారిది కూడా స్పర్మ్ కౌంట్ కూడా చూసుకోవాల్సి వస్తుందండి. సో ఇవన్నీ రావడానికి, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు అని చెప్పొచ్చు. సో వీటిని ఒకసారి మనము రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి టెస్ట్ విధంగా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుందండి. సో మీకు దగ్గర ఉన్న పాజిటివ్ ఉంపతి బ్రాంచ్ని సంప్రదించండి. ఇవన్నీ కూడా ఎలాంటి డయాగ్నోసిస్ పరంగా చేసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకే అండి, నల్గొండ నుంచి అరవింద్ గారు కాల్ చేస్తున్నారు. అరవింద్ గారు, డాక్టర్ ప్రణీత గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, రైట్.
ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం సంతానలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అసలు ఇన్ఫర్టిలిటీ ఏ విధంగా ఉంటుంది? ఇన్ఫర్టిలిటీ అంటే అండి, ఇప్పుడు మనకి మ్యారీడ్ లైఫ్ మొదలైన తర్వాత ఎలా అయితే ఋతుస్రావం కరెక్ట్గా ఎవ్రీ మంత్ రెగ్యులారిటీ అవుతూ ఉంటుందో, సో అవి జరిగినా కానీ కూడా ఎక్కడ అండం అనేది విడుదల అవ్వకపోవడం వల్ల కానీ, లేదా అది పూర్తిగా మెచ్యూర్ అయిపోయి మనకి ఎంబ్రియోటిక్ కండిషన్ కూడా జరగకపోవడం అనేది మనం ఇన్ఫర్టిలిటీ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇన్ఫర్టిలిటీకి రావడానికి మహిళల్లో చూసుకుంటే ప్రధానంగా వచ్చే కారణాలు కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల, పీసీఓడి కానివ్వండి, లేదా ఇలా థైరాయిడ్ కండిషన్స్ వల్ల కానివ్వండి, లేదా యుట్రస్లో ఏర్పడే కణుతుల వల్ల కానివ్వండి, ఫైబ్రోమాస్ కండిషన్స్ లాంటివి. సో ఇలాంటి కండిషన్స్ వల్ల ఏంటంటే ట్యూబల్ బ్లాకేజ్ కూడా అవుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి రావచ్చు. సో ఇలాంటి కారణాల వల్ల మనకి ఎక్కడ అండం అనేది నిల్వ కూడా ఉండటానికి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా రిప్రొడక్టివ్ సైకిల్స్లో మనకి ఉండకపోవచ్చు. సో ఇలా కండిషన్స్ మహిళల్లో చూసుకుంటే, అదే పురుషుల్లో కూడా ఎక్కడ ప్రాపర్గా ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ ఏవైనా మెయింటైన్ చేసినట్లయితే, ప్రాపర్గా స్ట్రెస్ లెవెల్స్ కూడా డిస్టర్బెన్స్ ఎక్కువగా క్రియేట్ చేసినప్పుడు కూడా, లేదా లాంగ్ డిస్టెన్స్ ఏమైనా ట్రావెలింగ్ చేసినప్పుడు, సో ఇలాంటి ఆబ్స్ట్రక్టింగ్ లెవెల్స్ కూడా ఉన్నప్పుడు ఏంటంటే సీమెన్ కౌంట్ కరెక్ట్గా ఉన్నా సరే వాటి మొబిలిటీ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు. సో దానివల్ల మనకి ఎనాలిసిస్ అనేది కూడా చూసుకున్నట్లయితే వాటిలో డిఫెక్ట్ కూడా కనిపించేస్తుంది. సో ఇలాంటి కారణాలు ఎక్కువగా మనకి ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటున్నాయి. సో మనకి ముఖ్యంగా ఇలాంటి క్రానికల్ కండిషన్స్ కూడా అవి తీవ్రం అయ్యాయి అనుకోండి, ఒక సర్టెన్ ఏజ్ అయిన తర్వాత స్టాటిక్గా మనకి ఇలా కణుతులు ఏర్పడిపోయి కానీ, లేదా ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, అడినోమయోసిస్ కానివ్వండి, సో ఇలాంటి గ్రోత్ కూడా, టిష్యూ గ్రోత్స్ కూడా కనిపించేస్తాయి. సో దానివల్ల ఏంటంటే పర్మనెంట్గా ఇన్ఫర్టిలిటీ కూడా పర్మనెంట్గా అలాగే ఉండిపోయే ఛాన్సెస్ కూడా కనిపించేస్తుంటాయి. ఓకే అండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి హాసియ గారు కాల్ చేస్తున్నారు. హాసియా గారు, డాక్టర్ ప్రణీత గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. నాకి 40 రోజులు అయిపోయినాయి, టెస్ట్ చేయించుకుంటే అది ప్రెగ్నెన్సీ పడట్లేదు, అది ఎందువల్లనో అర్థం కావట్లేదు. ఓకే, ఇంతకుముందు ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు చేసుకుని కూడా? సెప్టెంబర్ 30గా అయినాను. నెలలు సరిగ్గా ఉంటాయమ్మా మీకు? నెల ఎప్పుడు సరిగ్గా వస్తుంది? సరే, దానికి వేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వేసిన కొద్దిసేపటికి పడుతుంది, తర్వాత పడట్లేదు. ఓకే, ఎన్నాళ్ళు అవుతుంది మీకు మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు ఉన్నారమ్మా మీకు? ఇద్దరు పిల్లలు. సో ఏంటండి, ఒకసారి కరెక్ట్గా 2 ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత కూడా ఆల్ ఆఫ్ సడన్ మనకు అలా యూరిన్ అనాలిసిస్ వల్ల కూడా ఎక్కడ మనకి హెచ్సిజీ హార్మోన్ పాజిటివ్ రావాలి, కనిపించాలని కూడా ఉండదమ్మా. సో ఇంకొక 10 రోజులు మీరు వెయిట్ చేసి తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. దాన్ని బట్టి కూడా మీకు ఏవైనా ఇలా డౌట్ఫుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఒకసారి ల్యాబ్ టెస్ట్ చేయించండి, సో దాట్ మనకి హెచ్సిజీ పాజిటివ్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే రైట్ అండి. మనకి కడప నుంచి రాధిక గారు కాల్ చేస్తున్నారు. రాధిక గారు, డాక్టర్ ప్రణీత గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. హలో మేడం, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం 3rd month లో. నా మ్యారేజ్ అయింది 3rd month కు. అదే హార్ట్ బీట్ సరిగ్గా లేదని ఆపరేషన్ అయింది మేడం. మళ్ళీ 5th month కు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. లెఫ్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ లోనే అది లెఫ్ట్ ఓవరీస్ లో వచ్చేసి సిస్ట్ గట్ ఉండాలి అని చెప్పినారు మేడం. మళ్ళీ 7th month కు వచ్చే కలికి బాగానే ఉండింది మేడం. 7th month లోకి వచ్చిన తర్వాత సరిగ్గా హార్ట్ బీట్ లేదు అని చెప్పి, మళ్ళీ 8th month అదే పెరుగుదల సరిగ్గా లేదని చెప్పారు మేడం 7th month లో. మళ్ళీ 8th month వచ్చేసరికి నాకు తెలియకుండానే బేబీస్ అనిపించింది మేడం. హార్ట్ లో హోల్ ఉండింది మేడం పాపకి 6th month లో. ఓకే ఓకేనండి. జనరల్ ఏంటంటే సిస్ట్ ఉన్నాయంటున్నారు. సో సిస్ట్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉంటుందండి. సో మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాకముందు ఒకసారి స్కాన్ చూసుకోవాల్సిందండి, సో దట్ అసలు ఇలా సిస్ట్ ఉన్నప్పుడు కూడా ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి విత్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకుంటూ. సో అలాంటి మెడికేషన్ కూడా మీరు తీసుకొని ఉండాల్సింది. సో బట్ ఇది కూడా మీరు బేబీ కూడా ఎలాగో స్టిల్ బర్త్ కూడా ఉంటుందన్నారు. సో అయిన తర్వాత అయినా సరే ప్రజెంట్లీ ఇప్పుడు మీకు ప్రాపర్గా అది అలాగే నీటి బుడుగు
పండుగలు ఉన్నాయా లేదా అవి కూడా డిఎన్సి అయిన తర్వాత మీరు క్లియర్ అయిపోయాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో అలా స్కాన్ తీసుకున్నట్లయితే పెల్విక్ స్కాన్ కూడా మనకి పూర్తిగా ఇవి ఇవాల్యుయేట్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయండి. సో దాన్ని బట్టి మనకి ప్రెజెంట్లీ తర్వాత మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఎలాంటి ప్లానింగ్ అనేది చేయాలి ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇమీడియట్గా కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ కాకుండా ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా అవసరం పడుతుంది. సో మీరు ఒకసారి స్కాన్ తీసుకొని మీరు దగ్గరలో ఉన్న పాజిటివ్ ఎంపతి బ్రాంచ్ని సంప్రదిస్తే మీకు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఇలా నీటి బుడుగులు ఒకవేళ ఉన్నట్లయితే కూడా వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది డీటెయిల్గా కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది అండ్ ట్రీట్మెంట్ కూడా తప్పకుండా పూర్తిగా తొలగిపోవడానికి ఉంటుంది. ఓకే అండి. నల్గొండ నుంచి సరస్వతి గారు కాల్ చేస్తున్నారు. సరస్వతి గారు, డాక్టర్ ప్రణీత గారు ఉన్నారు, చెప్పండి. మేడం చెప్పండి. అమ్మా మేడం, 6 మంత్స్ బ్యాక్ ప్రెగ్నెంట్ అయింది మేడం. బేబీ హార్ట్ బీట్ పని చేయట్లేదని అబార్షన్ ఎక్కింది. అబార్షన్ చేసేది మేడం. తర్వాత మళ్ళీ తర్వాత 3 మంత్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది మేడం. అది మళ్ళీ 1 మంత్ 10 డేస్కి మళ్ళీ బ్లీడింగ్ కనపడింది మేడం. పోయి టెస్ట్ చేయించుకుంటే నీటి గుడుగులు ఉన్నాయి, దీని వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు మేడం. సో నీటి బుడుగలు కాకుండా థైరాయిడ్ టెస్ట్ చేయించారమ్మా మీరు? చేయించారు మేడం. చేస్తే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు మేడం. నీటి బుడుగలు ముందు నుంచే ఉన్నాయా లేదా ప్రెగ్నెన్సీ టైంలోనే మీకు తెలిసిందా? ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిపోయిన తర్వాత నీటి బుడుగలు ఉన్నాయని తెలిసింది మేడం. అంటే అబార్షన్ అయిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్ బేబీ అబార్షన్ అయిన తర్వాత. ఓకే. సో ప్రెగ్నెన్సీ రాకముందు మీకు నెలలు కరెక్ట్గా జరిగేవండి? ప్రతి నెల కరెక్ట్గానే వచ్చాయి మేడం, కాకపోతే ఇప్పుడు రావట్లేదు మేడం. అంతకుముందు కరెక్ట్గానే వచ్చినాయి మేడం. బరువు ఏమైనా ఎక్కువ అవుతున్నారండి ఈ మధ్య? లేదు మేడం, 40 కేజీస్ ఉన్నా మేడం. ఎంత వయసు అమ్మా మీరు? 26 ఉంటాయి మేడం. 26. ఓకే. ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీయా మీకు? అవును మేడం, 5 ఇయర్స్ అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే. ఫస్ట్ 6 మంత్స్ బ్యాక్ ప్రెగ్నెంట్ వచ్చింది మేడం, హార్ట్ బీట్ లేదని అబార్షన్ చేయించింది మేడం. ఓకే అండి. సరేనమ్మా. ఏంటంటే ఇలా నీటి బుడుగులు ఉన్నప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఏర్పడిపోతుంది. సో దానివల్ల ఏంటంటే అండం ఒకసారి విడుదల అయిన తర్వాత అయినా సరే వాటి మెచ్యూరిటీ అనేది జరగకుండా ఉంటుంది. సో ఈ నీటి బుడుగులు వాటి ఫంక్షనింగ్ కూడా, అండం యొక్క ఫంక్షనింగ్ కానీ అది తీసుకోవాల్సిన న్యూట్రిషన్ కూడా గర్భాశయంలో ఎక్కడా తీసుకోకుండా ఆ ఇర్రెగ్యులారిటీ అనేది బాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రిడామినెంట్గా ఈ నీటి బుడుగులు అనేది రిమూవల్ అని కాకుండా పూర్తిగా ఫస్ట్ వాటిని తొలగిపోవడం వరకు అని వెయిట్ చేయడం అని కాకుండా ఫస్ట్ అది ఎక్కడ ఇర్రెగ్యులారిటీ ఇలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా క్రియేట్ అవ్వకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా యూట్రస్లో కానివ్వండి అండాశయాల్లో కానివ్వండి ఫస్ట్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుందండి. సో మీకు ఆల్రెడీ అబార్షన్ కూడా అయిపోయింది అంటున్నారు. సో ఆ నీటి బుడుగలు కూడా 2 అండాశయాల్లో ఉంటున్నాయా లేదా 1 అండాశయంలో ఉంటుందా అనేది వాటి తీవ్రతని బట్టి మనకి మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి మీ స్కాన్ రిపోర్ట్ తీసుకొని వస్తే సో అది ఏ విధంగా ఉంటుంది, ఎంత తీవ్రతగా కూడా ఉంటుందో, నెక్స్ట్ మీరు సేఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వీలు అందుబాటులో అయ్యేటట్టుగా మీకు తప్పకుండా పూర్తిగా అది క్యూర్ అయ్యే విధంగా మెడిసిన్స్ తప్పకుండా హోమియోపతిలో ఉంటాయి. ఓకే అండి. కర్నూలు నుంచి మంజుల గారు కాల్ చేస్తున్నారు. మంజుల గారు, డాక్టర్ ప్రణీత గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. నా పేరు మంజుల మేడం, మేము కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. నాకు మంత్లీ పీరియడ్స్ కరెక్ట్ అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ నిలవడడం లేదు మేడం. ఎంత కాలం అయిందమ్మా మ్యారేజ్ అయ్యి మీకు? 3 ఇయర్స్ అయింది మేడం. 3 ఇయర్స్. సో మీరు ఈ కారణం ఏం చెప్పారు నిలబడకపోవడానికి? అంటే ఏం చెప్పలేదు, టాబ్లెట్స్ వాడమని చెప్పినారా, ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. సో ప్రస్తుతానికి నెలలు కరెక్ట్ గా అవుతున్నాయండి ఇప్పుడు కూడా? కరెక్ట్ అవుతున్నాయి, 2 డేస్ ముందరగానే వస్తుంది మేడం. ఫ్లో ఎలా ఉంటుంది? ఏంటి మేడం? మెన్స్ట్రల్ ఫ్లో ఎలా ఉంటుందమ్మా? ఋతుస్రావం ఎలా ఉంటుంది మీకు ప్రతి నెల? అంటే 3 డేస్ 4 డేస్ ఉంటుంది మేడం. నొప్పి ఏమైనా ఉంటుందా? ఏం పెయిన్ ఏమి ఉండదు మేడం. ఓకే. సో ఇది రావడానికి కూడా మెడిసిన్స్ వాడుతున్నాను అంటున్నారు. సో మెడిసిన్స్ యొక్క ఫలితం ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు? అంటే కొంచెం బాగానే ఉంది మేడం. ఫాలిక్యులర్ స్టడీ చేయించారమ్మా మీరు? లేదు. ఎంత వయసు ఉన్నారు మీరు? 21 మేడం. 21. ఓకే. సో ఇంతకు ముందు కూడా మ్యారేజ్ అయిన ముందు కూడా మీకు ఋతుస్రావం కరెక్ట్గా అయ్యేదా? కరెక్ట్ అయ్యేది మేడం.
ఓకేనండి. సో ఏంటంటే జనరల్లీ ఇలా మన నెలలు సరిగ్గా అయిన తర్వాత అయినా సరే ఓవ్యులేషన్ ఎక్కడైనా కంప్లీట్గా జరగకపోవడం వల్ల కూడా అండం విడుదల అవ్వడానికి ఇలా మనకి మధ్యలో ఇంబ్యాలెన్స్ ఏర్పడిపోవచ్చు అండి. సో ఒకసారి ఏంటంటే మీరు నెలలు స్టార్ట్ అయిన తర్వాత 12 నుంచి 16 తేదీ వరకు ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది జరపబడుతుందండి. సో ఒక్కసారి స్టడీ చేసుకుంటే ఏంటంటే అసలు విడుదల అవుతుందా లేదా అండం అనేది, సో బ్రేక్ అయిన తర్వాత అయినా సరే, లేదా మీ వారి తరఫు నుంచి సీమెన్ కౌంట్ ఎక్కడైనా తక్కువ అవుతుందా అనేది మనం ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుందండి. సో మీరు ఇద్దరు ఒకసారి మీరు పర్సనల్లీ విజిట్ క్లినిక్ను ఒకసారి విజిట్ చేయగలిగితే మీకు పర్సనల్లీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. అండ్ తద్వారా ఏ విధంగా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా పూర్తిగా ట్రీట్మెంట్ విధానం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకే అండి. రంగారెడ్డి నుంచి హేమలత గారు కాల్ చేస్తున్నారు. హేమలత గారు, డాక్టర్ ప్రణీత గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. హేమలత గారు, హలో. హలో చెప్పండి. హలో మేడం, చెప్పండి. నా పేరు హేమలత మేడం. ఓకే హేమలత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మ్యారేజ్ అయిన 1.5 ఇయర్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే. అంటే నాకు కిడ్నీలో స్టోన్స్ ఉంది మేడం. అయితే 8 మంత్స్ తర్వాత అబార్షన్ అయింది మేడం, ట్విన్స్ ఉన్నారు నాకు. అయితే 1 బేబీ కడుపులోనే చనిపోయింది మేడం. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగనే ఉంటుందా మేడం? ఓకే. సో స్టోన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారండి మీరు? తీసుకున్నాం మేడం. సో ఇలా పడిపోవడానికి కారణం ఏం చెప్పారు ట్విన్ ప్రెగ్నెన్సీ మీకు? ఏం చెప్పలేదు మేడం, అంటే పాప కడుపులోనే చనిపోయింది మేడం. సో వాటి ఆ టైంలో మీరు టెస్టులు ఏం చేయించుకోలేదమ్మా మీరు? అంటే మాకు అది స్కానింగ్ తీసుకున్న రోజు తెలిసింది మేడం. ఓకే. అంటే ఎప్పుడైందో మాకు తెలియదు, పాప ఎప్పుడు చనిపోయిందో తెలియదు. కానీ కదలికలు తెలియలేదమ్మా మీకు? అంటే ట్విన్స్ ఉన్నారు కదా మేడం, అంటే 1 బేబీ హార్ట్ బీట్ ఉండే కానీ ఇంకో బేబీ చనిపోయినందుకు ఏం తెలియలేదు మేడం. ఓకే ఓకే. సో ఏంటంటండి ట్విన్ ప్రెగ్నెన్సీలో కొంచెం జాగ్రత్తగా అవగాహనతో మనము మెడిసిన్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుందండి. సో దాంతోపాటు ఫాలిక్ యాసిడ్ సప్లికేషన్స్ కానీ కాల్షియం కూడా ప్రోటీన్ ఫుడ్ కూడా మనం తీసుకోవాలి. సో ఎక్కడైనా ఆహార లోపం ఏమైనా ఉండుంటుంది. సో దానికని కూడా పూర్తిగా ఇలా డెవలప్మెంట్ అనేది కూడా ఎంబ్రియాటిక్ లెవెల్ నుంచి బిడ్డ ఏమైనా ఫీటస్ లెవెల్లో నుంచి పెరగడం అనేది జరగకపోయి ఉండొచ్చు. సో అలాంటి కారణాలు ఎక్కడైనా ఉన్నప్పుడు ప్రతి నెల తప్పకుండా మనం గైనకాలజిస్ట్ని కూడా సంప్రదించుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడైనా అలా తప్పిదం వల్ల మీకు అలా జరిగి ఉంటుంది. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఒకవేళ మీరు ప్లాన్ చేసుకోగలిగితే ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ ప్రతి నెల కూడా తప్పకుండా కన్సల్ట్ అవుతూ మీరు విజిట్స్ అనేది తీసుకొని రెగ్యులర్గా స్కాన్స్ కూడా చేసుకోవడం వల్ల వాటి బిడ్డ మూమెంట్ కదలికలు ఎలా ఉంటున్నాయి, కార్డియాక్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అనేది, అండ్ వెయిట్ కూడా ఎలా పెరుగుతూ ఉంటుంది అనేది మనకి అవగాహన కూడా తెలుస్తూ ఉంటుంది. సో దాని విధంగా మెడికేషన్ కూడా ఎలా తీసుకోవాలనేది కూడా ఫిజిషియన్ అడ్వైస్ తప్పకుండా ఇవ్వగలుగుతారు. ఓకే అండి. కర్నూలు నుంచి ప్రశాంతి గారు కాల్ చేస్తున్నారు. ప్రశాంతి గారు, డాక్టర్ ప్రణీత గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు ప్రశాంతి అండి. నాకు 7 మంత్స్, 7 నెల. ఒమ్ము నీరు తక్కువగా ఉందని చెప్పారు మేడం అడిగితే. ఏమైనా ప్రాబ్లమ్ మేడం డెలివరీకి? ఎంతవరకు ఉన్నాయండి అన్నమా? ఏంటి మేడం? ఉమ్ము నీరు ఎంత శాతం ఉందని చెప్పారు, ఐడియా ఉందా మీకు? కొంచెం తక్కువగా ఉంది అన్నారు, అంతే, ఏం చెప్పలేదు అంత. ఓకే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండి మీకు? అవును మేడం. ఎంత వయసు అమ్మా మీరు? 22 మేడం. జనరల్లీ ఏంటంటే కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా, హెల్త్ ఇష్యూస్ ఎక్కడైనా ఇలా ఇంబ్యాలెన్స్ అవున్నప్పుడు కూడా కొంచెం మీరు తగ్గుతూ ఉంటుందండి. సో మీరు ప్రాపర్గా ఫుడ్ అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. అండ్ దాంతోపాటు రెస్ట్ కూడా ఎక్కువ ఆప్ట్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువ తీసుకోండి. సో ఏంటంటే కొంచెం యాంగ్జైటీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి కొంచెం ఆందోళన ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ యాంగ్జైటీ లెవెల్స్ వల్ల ఎక్కడ ప్రాపర్గా ఫుడ్ తీసుకోవడం కానీ, లేదా తీసుకోవాల్సినంత క్వాంటిటీ కూడా సరిగ్గా మనకి సరిపోయే విధంగా లేకుండా ఉండేసరికి కూడా ఇలా కొంచెం ఎక్కువగా ఉమ్మునీరు తక్కువ అయిపోవడం వల్ల టైట్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో దాని తర్వాత మనకి నొప్పి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్ని కూడా నివారించడానికి కొంచెం మీరు ప్రాపర్గా రెస్ట్ తీసుకోండి. అండ్ వీలైనంత మటుకు సప్లికేషన్స్ ఎలా మీరు రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారో, సో అలా మీరు రెగ్యులర్గా మెడిసిన్స్ కూడా అలాగే తీసుకుంటూ ఉండండి.
అండ్ ఒకసారి మీరు ఇది రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కూడా ఉమ్మనీరు శాతం ఎంత ఉంటుందనేది కూడా యాజ్ పర్ ద ఫిజిషియన్ అడ్వైస్ మీరు రెగ్యులర్గా చెక్ కూడా చేస్తూ ఉంటుండండి. దాన్ని బట్టి ఒకవేళ మెడిసిన్స్ కూడా ఏ విధంగా తీసుకోవాలనేది తప్పకుండా అడ్వైజ్ ఇస్తారు మీకు. ఓకే అండి. గజ్వేల్ నుంచి జ్యోతి గారు కాల్ చేస్తున్నారు. జ్యోతి గారు, డాక్టర్ ప్రణీత గారు ఉన్నారు, మాట్లాడండి. జ్యోతి గారు, మాకు మ్యారేజ్ 5 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే, అయితే పిల్లలు కావట్లేదు మేడం, హాస్పిటల్లో చూపించుకుంటున్నాం మేడం. ఎక్కడమ్మా, ఎక్కడ చూపించుకుంటున్నారు? సాగర్లాల్ హాస్పిటల్ మేడం, ముషిరాబాద్. ఓకే, సో ఇప్పుడు మెడిసిన్స్ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది మీకు? అయితే మేడం స్కానింగ్ ఇట్లా అన్ని తీశారు, అన్ని బాగానే ఉన్నారన్నారు మేడం. సో ఇప్పుడు మెడిసిన్స్ అయినా సరే దానివల్ల ఏమైనా బరువు పెరగడం కానీ నెలలు కానీ డిస్టర్బ్ ఏమైనా అవుతున్నాయమ్మా? ఓకే, సో నెలలు కరెక్ట్గా ఎలా రెగ్యులారిటీ ఉంటున్నాయా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుందండి. సో దాని విధంగా ఏంటంటే అండం విడుదల అవ్వడం అని కాకుండా ఆ స్లోవిలేషన్ ప్రకారం అనేది కరెక్ట్గా రెగ్యులర్ ఫాలో అయిన తర్వాతే మనకి ఎంబ్రియోనల్ డెవలప్మెంట్ ఎలా అవుతుందనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో దాని విధంగా మనకి మెడిసిన్స్ అనేది కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఓన్లీ కాంట్రసెప్టివ్స్ అన్నట్టు కాకుండా సో న్యాచురల్గా సేఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఒకసారి మీరు అది స్కాన్ లెవెల్స్ ఆల్రెడీ చేసుకున్నానంటున్నారు. సో ఆ రిపోర్ట్స్ మీకు దగ్గరలో పాజిటివ్ ప్రతి బ్రాంచ్ని సంప్రదిస్తే కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మెడిసిన్స్ ఇవ్వబడుతుంది. సో దాని ద్వారా మీకు త్వరగా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ ప్రణీత గారు కలుసుకున్న సందేహాలు నివృత్తి చేసినందుకు. ఇది థైరాయిడ్ అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ సమస్యలకు సంబంధించి పాజిటివ్ హోమియోపతి నుంచి డాక్టర్ ప్రణీత గారు ఇచ్చిన సలహాలు సూచనలు. మరి మీరు కూడా థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్నట్టయితే పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. చూస్తూనే ఉండండి 10 TV న్యూస్ పీపుల్.